నుండి మా తండ్రి గారు కాబట్టి చాలా విశ్వాసిగా మరి దేవుడి యొక్క వాక్యాన్ని మా సంఘాల్లో బోధిస్తూ ఎంతో మరి ప్రార్థన పరుడిగా కొనసాగుతూ ఉన్నారు. మా తల్లిదండ్రులకు మేము నలుగురం అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఏదేమైనప్పటికీ మరి నేను మగ సంతానంలో రెండవ వాడినండి. నా పెద్ద తల్లికి ఏమండి పిల్లలు లేని కారణంగా నన్ను పెదరమాం అనే మరి గ్రామం పెంపించారు. అనగా బట్టి మీరు విజయభారత్ గారు మా సంఘ విశ్వాసే వారి యొక్క గ్రామంలో ఏమండి నేను నా బాల్య దినాలన్నీ కూడా ఏమండి మరి జీవిస్తూ తల్లి గారు కూడా మాకు విద్యా బోధన చేశారు. ఎందుకంటే అలాంటి వయోజన విద్యని రాత్రి బడి పెట్టి ఏమంటే ముసలితో పాటు మీ చిన్నపిల్లలు అప్పుడు కూడా మేము తల్లి దగ్గరికి వెళ్ళి విద్యను అభ్యసించాం. ఇదేమైనప్పటికీ బాల్య దినాల నుంచి ఏమండి మరి ఒకడే కొడుకు, ఎందుకంటే ఇద్దరికైతే ముగ్గురున్న పిల్లలైతే తల్లిదండ్రులకు భారమే కానీ ఒకరున్న పిల్లలకు మాత్రం చాలా ఈజీ. ఎందుకంటే మరి ఏది అడిగిందాలా తీసుకొస్తారు. ఏమంటే డబ్బు ఉంది, ఏమంటే పొలం ఉంది, ఎన్ని రీతిగానే ఏమండి మరి గారాభంగా పెరుగుతూ ఏమండి గారాభంగా పెరుగుతున్న ఏమొస్తాయి చదువు వస్తుందా ఏమ్మా? గారం పెరిగింది తప్ప చదువు రాదు. పాపం ఎందుకంటేమ్మా ఇదేమైనప్పటికీ గారంతో చేస్తూ ఉంటే రాను రాను బాల్య దినాల నుంచి యవన వయసుకు వచ్చేటప్పటికీ అన్నీ కూడా తీసింది ఏమండి అన్ని ర్యాంకుల్లో కూడా హైగర్ ఫస్ట్. ఎందుకంటే మరి ఉన్నది కొరసైనా కానీ పెద్ద పెద్దలతో స్నేహం చేస్తా మరి అన్ని వ్యవహారాల్లో కూడా సినిమా సిగరెట్లు ఏమండి మరి తాగు వ్యసనాలకి బానిస అయిపోతున్న రంగము ఏమండి మా తల్లి గారు ఒక రోజుని నేర్చుకున్నప్పుడు ఆమె ఒక ఆలోచన కలిగి ఉంది. అయ్యా నేను బ్రతుకుండగానే యోగం చేసి అది నన్ను పెంచుకున్న కుడుకు కదా అని కారణంతో ఏం చేసిందంటే నా బాల్య దినాల్లో అనగా యవన దశకు వచ్చేటప్పటికీ ఎవరి 17-18 సంవత్సరాలలోపు వివాహం చేసిన తర్వాత నాకు ఇద్దరు మగబిడ్డలు పుట్టారు. ఇద్దరు మగబిడ్డలు పుట్టిన తర్వాత మరి మూడో కాన్పు ఏమండి ఆడపిల్లలు అంటే నాకు మహా ఇష్టం. మూడో కాన్పు ఆడపిల్లలు పుడుతుంది అని ఏమండి మరి ఆ మూడో కాన్పు ఉంటే 9 నెలలు కూడా నా భార్య కిట్టు బలహీనత లేకుండా ఇద్దరు పిల్లలు కూడా ఫ్రీడేల్ గారు ఇచ్చారు. తిరిగి మూడవ కాన్పు కూడా 9వ నెలలో ఏమండి భయంకరమైన పిడుసు వచ్చేసినాయి. భయంకరమైన పిడుసు వచ్చేస్తే ఆ పిడుసులో మా ఊర్లో మరి మీరియమ్మ గారు ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తుంది. ఆవిడ ఆవిడ తీసుకుని పిలిపించినప్పుడు ఇంజక్షన్ చేస్తే ఇంజక్షన్ కూడా పైకి లేకపోయేస్తుంది. పైకి ఎక్కకపోతే మరి ఆ పిడుసు అంత భయంకరమైన తీవ్రతను చూసినప్పుడు తమ్ముడు ఎక్కడైతే మరి మెడిసిన్స్ వాడుతున్నారు మందులు వాడుతున్నారో అక్కడికి తీసుకెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే నేను తెల్లారిపోతున్నా తిరిగి ఆక్విడ్ తీసుకు ఐడాక్టర్ గారి కోడ దగ్గర మరి ఆక్విడ్ తీసుకెళ్తే ఆమె పరిచేస్తుండగానే మళ్ళా అప్పుడు ఆవిడకి అర్థమైపోయింది ఇది నరాల బలహీనత ఇది భయంకరమైన పిడుసులాగా ఉంది అని. ఆమె ఏం చేసిందంటే అయ్యా ఇక్కడ కాదు కానీ మరి భీమవరం తీసుకెళ్ళిపోండి అక్కడ నరాల డాక్టర్ గారు ఉన్నాడు శాంతి హాస్పిటల్లో అని రమణరావు గారి దగ్గరికి పంపిస్తే ఇది నేను చెప్పేది 2000 సంవత్సరంలో మాట అండి. అయితే ఆ రీతిగానే ఆయన దగ్గర తీసుకువెళ్ళిన తర్వాత నా భార్య ఆయన పరీక్షించి అమ్మా మరి నీకు నరాల బలహీనతగా ఉంది కాబట్టి నువ్వు 10 రోజులు ఇక్కడ ఉండిపోవాలి అని చెప్పినప్పుడు సర్లేండి మేము ఉండిపోతానికి సిద్ధపడ్డాం. కానీ రోజుకు 300 రూపాయలు ఛార్జ్ చేసేవాడు. డాక్టర్ ఫీజు అనగా నర్స్ సిస్టర్ ఫీజు 60 రూపాయలు వేసి రోజుకు 360 రూపాయలు కట్టించుకునేవాడు. కానీ నా భార్యకు ఏమండి మరి వైద్యం ఎంత అంటే 10 రూపాయలు టాబ్లెట్ ఏమంటే 5 రూపాయలు 10 టాబ్లెట్లు ఇస్తే ఆ పిడి చూసినప్పుడు ఆ టాబ్లెట్లు ఇస్తే అలా పడుకుని ఉండేది. ఆ రీతిగానే ఏమండి మరి ఆ 10 రోజులు కూడా 8 రోజులు కూడా జరిగిపోయిన తర్వాత మరి నాకన్నా పెద్ద ఆయన ఏమండి విశ్వాసన ప్రార్థన సహవాసంలోనే ఏమండి గుమ్మలపాడు గ్రామంలో మరి ఆ ఉద్యవ సభలు పెట్టినప్పుడు దైవజనులు శలారత్మయ్య గారు వాక్యం అందిస్తుంటే మా అన్నయ్య గారు ఎవరి రక్షించబడి మరి అదే రీతిగా విశ్వాసం కొనసాగుతూ దేవుని పిలుపందుకొని మరి ఆలపాడు అనే గ్రామం ఎవరి గౌడేశ్వర మధ్యలో మరి పరిసరికి వచ్చిన తర్వాత మమ్మల్ని చూడటానికి మా వదిన గారు మా అన్నయ్య గారు క్యారేజ్ తీసుకుని ఎవరి హాస్పిటల్కి వచ్చారు. మరి రామవరంలో ఉన్న నా స్నేహితులు కూడా నన్ను చూడటానికి హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ముందు నా స్నేహితుడు వచ్చాడు మా వెనక
మన్నే మౌన ఇచ్చారు. మా స్నేహితులకు వచ్చేటప్పటికి మరి సంబరం అయిపోద్ది కదా, స్నేహితులు వచ్చేటప్పటికి ఏమండి డిఎన్ఏకి ఇబ్బందులు ఉంటుంది కదా. అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే నా భార్యను కొడుకున్నాం పెట్టి మా అమ్మకి మా నాన్నకు మా నాన్నగారు పక్కే నిజం చెప్పారు ఏంటి అంటే, నాన్న ఈ ట్యాబ్లెట్లు రాశారు అది ఇక్కడ దొరకవు అంట, పై షాపులు దొరుకుతాయంట, వెళ్ళి పై షాపులో తీసుకొస్తాను అని వాస్తవంగా ఆ గ్రూప్లు పిల్లలు తప్ప డాక్టర్ గారు ఏ పిల్ల కూడా రాయలేదు. నేను సినిమాకి వెళ్ళిపోవటానికి ఏనైతే చెప్పాను మా తండ్రి దగ్గర అబద్ధం అండి, అబద్ధం చెప్తే నేను ఏదైతే చెప్పానో మా నాన్నగారు మా నీకు అదే చెప్పారు. చెప్పిన తర్వాత నా స్నేహితుడిని తీసుకుని సినిమాకి వెళ్ళిపోయినప్పుడు మా అన్నయ్య రాని వచ్చాడు. సినిమా అయి ఫస్ట్ మరి మ్యాట్ని ఫస్ట్ అట్ట ఏమండి అయిపోయింది 12 గంటలకి ఏమండి మళ్ళీ తిరిగి మేము హాస్పిటల్కి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా మా నాన్నగారు చెప్పారు ఆ రీతిగా ఉన్నప్పటికి అప్పటికే ఏమండి పిలుసు వచ్చింది. భయంకరమైన పరిస్థితుల్లో చూసినప్పుడు ఆ ఉదయం డాక్టర్ గారు ఏం చెప్పారంటే, అయ్యా ఈ రకంగా మరి నా సాయశతాన్ని ప్రయత్నం చేశాను, సరైన ఇంక్రిమెంట్ లేదు ఇక్కడ విజయవాడ తీసుకెళ్ళిపోండి, అక్కడ లేడీ డాక్టర్స్ ఉంటారు ఏమండి ఈ కేసు వాళ్ళు చేయాలి తప్ప ఇది నా వల్ల అవదా అని ఆయన పేరు చెప్పేసినప్పటికి మా అన్నయ్యకి గుండ్లు ఆ సర్లే మన ఈ విషయం అన్నయ్యకి తెలిసింది నాకు తెలియదు కదండి. నేను ఎదమావుడికి వచ్చేసాను, వచ్చిన తర్వాత మా నాన్న చెప్పినట్టు ఎలా ఉన్నారు బాగానే ఉంది ఏంటి మళ్ళీ వచ్చిందా మంటకు వచ్చిందా అని అన్నారు. సరే ప్రార్థన చేయడానికి మొదలు పెట్టాడు. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనులు కదండి ప్రార్థన ఏమని మొదలుపెట్టాడు, అయ్యా మీరు పిలుచుకున్న మరి మీ సేవకుడిని మరి రోగి దగ్గర ఎవరైనా సంఘపెద్దలు పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయమన్నావు కదా ఆయన, మీరు ఎవరైనా రోగి అన్నారు సంఘపెద్దలు పిలిచింది ఏమండి మీకు సంతోషంగా నా కీర్తన పాడమన్నావు ఏమండి ఎవరైనా ఏమంటే బాధలు ఉన్నప్పుడు ప్రార్థన చేయమన్నావు కదా ఆయన, ఇదిగో నాయన నీ కుమార్తె నా మరదల గారు ఏమండి బిడ్డ మీద ఈ రీతిగా పడుంది నీ సిద్ధమైతే ఆ బిడ్డను బాగు చేయి ప్రభు అని ప్రార్థన చేస్తూ కొన్ని హెచ్చరికలతో కొన్ని వాక్యాలతో ఎత్తుపడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా చేస్తా ఒక మంట పలికాడండి ఏంటి అంటే, ప్రభువా నీ సిద్ధమైతే ఈ బిడ్డను బ్రతికించు, నీ బిడ్డగానే సరిపోతే డాక్టర్ సరిపోతుంది అన్నారు నాయన, ఈ బిడ్డగానే సరిపోతే నా తమ్ముడు అనాథైపోతాడు నా తమ్ముడి పిల్లలు దిక్కుమాలు అయిపోతాడు అన్నప్పుడు ఇప్పుడు ఆ మాట ప్రార్థన హృదయంలో అప్పటికి చిన్న చిన్న పిల్లలు అండి అప్పటికి నా రెండు కొడుకు అనుకుంటాడు పెద్ద కొడుకు కొద్దిగా ఉంటాడు అప్పుడు ఆ ప్రార్థన హృదయంలో గుచ్చుకుంది నిజమే కదా నేను సినిమాకి వెళ్ళిపోతే నా భార్య చనిపోతే నా అమ్మాయి నాన్నండి నా బిడ్డలు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి నాయనండి ప్రార్థన చేస్తామంటే నాలో నేనే కన్నీళ్ళు ఖర్చు ప్రార్థన చేస్తాను ప్రభో నీ సిద్ధమైతే ఆయన నా భార్యను బ్రతికించి ఎవరిచ్చినా పర్లేదు నాయన సులువైన ప్రసక్తి ఇచ్చే ప్రభు అని ప్రార్థన చేసి అన్నయ్య ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రానికి కావండి డిశ్చార్జ్ తీసేశారు అక్కడ తీసుకెళ్ళిపోండి తల్లి పెట్టుకోవడం రక్తపతి ఈ రకంగా ఉంది అని చెప్తారు. పట్లు మంచి మంచి కింద పడిపోయిందండి ఒకసారి గాజులు పడిపోయి ఎవరి తగదాన చోటు తల్లి మరి నిండు గర్భిణీతో ఉన్నప్పుడు ఎక్కడ తగిలిందో తెలియదు కదా. ఆ తర్వాత నొప్పుడితో ఎంతో బాధపడతా ఉండేది నేను ఎవరి సినిమా సీరియల్కి కాదు కదా మరి భయంకరమైన ఎవరి మరి ఆ జీవితం జీవిస్తున్నప్పుడు ఎదుర్కొట్టి చూడబడుతుంది సరే ప్రభా ఒకవేళ నా యొక్క రక్షణ కొరకే ఇట్లాంటి ముళ్ళు పెట్టామో అని అప్పుడు తెల్లవారితే ఏమండి శ్యాంబాబాయ్ గారు వారి సేవకులు కలిసి మంగళవారం సేవకు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని నడిపి మా అన్నయ్య గారిని ఆత్మీయ తండ్రిగా రుచి రమేష్ గారు మమ్మల్ని కూడా బలపరుస్తూ ఉండేవారు. వారు ఏం చేశారు అని అంటే ఏమండి మా వారి ద్వారా శ్యాంబాబాయ్ గారికి దేవుని సేవకులు ఏమండి అందరికీ కూడా ఈ కౌరు అందింది ఆ కౌరు అందింది ఆ సేవకుల ప్రార్థనలో నా భార్య కొరకు తిట్టుపెట్టి ప్రార్థన చేశారు. తిరిగి రామవరంలో కూడా ఏమండి మరి ఆ 3 ఉపవాస ప్రార్థన ద్వారా మరి ప్రార్థన చేస్తే దేవుడు ఏమండి గొప్ప కార్యం ఏం చేశాడు అని అంటే ఆ రోజున 23 ఆగస్టు ఆ గుడివాడ నుండి భీమవరం రవయ్య రామవరం మీదుగా ఒక బస్సు వెళ్ళేదండి. ఆ బస్సు అప్పటికి దాటిపోయింది. దాటిపోయిన తర్వాత 8:30 నిప్పులు మొదలైంది. భయంకరమైన ప్రచండమైన వర్షం పడుతుంది.
అప్పుడు నాకు గుండెలో రైలు ఇంకా పరిగెత్తలేదు. ఏంటి అంటే మరలా పీసు వచ్చేస్తుందేమో అని ఏమని భయంకరమైన ఆ నిప్పులు ఆమె తీసుకుంటా ఉంటే నేను పరుగు పరుగున వెళ్ళి మంత్రస్థానం దగ్గర తీసుకువెళ్తే ఆవిడ ఏం చేసిందో తెలుసు. ఎమ్మటనే ఏమంటే అప్పుడు గొడుగులు కూడా పెద్దలేమండి ఏమంటే మైక ఆ సూపర్ సంచితో వేసేసుకొని ఆవిడ నా వెనకే వచ్చేసింది. వచ్చి చూసిన తర్వాత అయ్యా నాకు వచ్చేస్తుంది బిడ్డ రేవులోకి వచ్చేసాడంటే నాకు ఇంకే ఇప్పుడైనా సరే ఇంకా వచ్చేస్తుందేమని ఇదే ఆందోళనతో చెందుతా ఉన్నాను. పక్కన ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఏం చేస్తుందంటే ఆ ప్రీణిని గురించి మరలా మొదలుపెట్టి అందించాడు. చూడండి 2020 ఆగస్టు 23వ తారీఖున జరిగిన దేవుడు నాకు చేసిన ఉపకారములు ఎవరి ఈ మధ్యన సాక్షిగా నిలబెట్టి ఒకప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఒకడే పొడుగుగా ఉంటున్నా నేను ఎవరి మరి అన్ని వ్యసనాలకు బాధిస్తైపోయినాను నన్ను ఎవరి దైవజనుడు చేసిన ప్రార్థన పట్టుకోండి. ప్రభు ఆయన నాకు చేసిన ఉపకారములు ఆయనకి నేనేం చెల్లించాలి రక్షణ పాత్ర చేత పుచ్చుకుని ఎవో నామంలో ప్రార్థన చేయాలి అని ఆ యొక్క నిశ్చయంతో ఎవరి మరి ఆ రీతిగానే విశ్వాసంతో కొనసాగుతూ దేవుని అప్పటికీ మా నాన్నగారు అన్నయ్య గారు సాహస పరిసరాలు జరుగుతూ ఉండి ఆదివారం కూడా అంత వయసులో నుంచి కూడా నేను చదువుకోవటం ఉండి ఉండండి. ఏమండి శైలారత్వం గారు కానీ పండగ గీసేవ గారు కానీ ఏమండి మరి ఆ సీతపల్లి దండే సంగీత వయ గారు కూడా వస్తే వారికి ఏమండి డ్రమ్ కొడతా ఉండివ్వండి. డ్రమ్ము ఆదివారం చర్చకొచ్చి డ్రమ్ము కొట్టి తిరిగి మరలా మేము స్నేహితులతో వెళ్ళిపోతా ఉండు. ఆ రీతిగా చేసిన తర్వాత దేవుడు నా భార్య ద్వారా ఈ ముళ్ళు పెట్టి ఎవరి దేవుడు నన్ను మార్చాడు. ఆ రోజు నుంచి ఎవరి ఆ రీతిగానే సంవత్సరంలో మరి 2008వ సంవత్సరంలో దైవజనుడు గాబ్రియేలు గారి ద్వారా మహాసభలో ఎవండి నేను మరి బాప్టిజం తీసుకొని ఎవరి మరి నమ్మకముగా నేను విశ్వాసంగా కొనసాగుతూ మరి ఆయా ప్రాంతాల్లో మరి దేవుని యొక్క పరిచర్య ద్వారా మరి విశ్వాసం కొనసాగుతున్నప్పుడు దేవుడు తన యొక్క పిలుపుని సేవా పిలుపునిచ్చి తిరిగి మరి 2019వ సంవత్సరంలో మంగినపూడి రిట్రీట్లో దైవజనుడు శాంబాబాయి గారి ద్వారా అభిషేకం తీసుకొని ఏమండి మరి అప్పుడు అన్నయ్య గారు కొంచెం ఏమండి బలహీనతో చనిపోయారు. 3 సంవత్సరాలు అన్నయ్య గారి పరిచర్యను కొనసాగిస్తూ దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థన చేసుకుంటే నేనెక్కడైతే పడిపోయానో నేనెక్కడైతే తప్పుపోయి తిరిగానో ఏమండి తిరిగి మరలా ప్రభు అక్కడికే చూపించాడు. అక్కడ కూడా ఏమండి అన్ని కొన్ని పరిస్థితులు ఉన్నాయండి. అక్కడికి అప్పటికే 5-6 సంఘాలు ఉన్నాయి ప్రభు. 5-6 సంఘాల్లో నేను ఎక్కడైతే పడిపోయాను నా జీవితం అందరికీ తెలుసు. నేను ఎవరు నేను చెప్తే ఎవరిని తింటారు ప్రభు అని అర్థం చేసుకున్నప్పుడు నా భార్య కూడా ఉంది అయ్యా ఈ దాసుకే కాదు కానీ నాకు కూడా ఆ దర్శనం కావాలి ప్రభు అని మరి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు తన దాసురాలు కూడా ఏం చూపించాడంటే అక్కడ మందిరము పని అలుకున్నట్లుగా చూపించినప్పుడు అది తీసుకెళ్ళి రమేష్ గారికి చేయ ప్రార్థన చేసుకున్నప్పుడు తిరిగి ఈ విషయం అయ్యగారి దగ్గరికి తీసుకువెళ్తే అయ్యగారు మరి ఈ రీతిగా దర్శనం వచ్చింది ఆయన వాగ్దానం వచ్చింది అంటే మనం మంచిది నువ్వు అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా చేసుకోమని ప్రార్థన చేసిన తర్వాత తిరిగి రామవరం వచ్చి పరిశీలన ప్రారంభించాను. చూడండి మరి దేవుని యొక్క ప్రణాళిక ఏ రీతిగా ఉందో తప్పిపోయిన నన్ను తప్పు చెడిపోయిన నన్ను ఎవండి మరి ఏ రీతిగా లోకంలో పాపంలో నశించిపోతున్న నన్ను ఏమండి మరి ఆ రీతిగానే దేవుడు తన యొక్క నా భార్య ద్వారా ఏమండి చిన్న ముళ్ళు పెట్టి గతించి బుద్ధిచిపి నాటి నుండి నేటి వరకు కూడా మళ్ళీ సినిమాలు కానీ సిగరెట్లు కానీ ఏమండి వెళ్ళలేదు. నా భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణడి అడ్డుపడుకుని క్షమాపణడి అమ్మా నిన్ను ఇరగు కొట్టేశాను రైతు నన్ను క్షమించమ్మా అని చేసిన తర్వాత దేవుని యొక్క పరిస్థితుల్లో నాకు 3 మగబిడ్డలు ఏమంటే పెద్ద కుమారుడికి వివాహం అయింది వారి 2 మగబిడ్డలు మరి నా చిన్న పరిచర్య నా 3 బిడ్డల కొరకు ఏమండి నాకు ఇచ్చిన మరి 3 బిడ్డలు వాడు 2 మనవాళ్ళు మరి రామవరం ఇచ్చిన పరిచర్య కొరకు మరి అనుదిన ప్రాంతంలో ప్రార్థించవలసిందిగా ప్రార్థన చేస్తూ చూడండి. లూకా రాసిన సువార్త 15:4 మనం ఒకసారి ఆ చిన్న వాక్యాన్ని మరి జ్ఞాపకం చేసుకొని నా సాక్ష్యాన్ని ముగిస్తాను. మీరు ఏ మనుషునికైనా నోరి గొర్రెలో ఉన్నప్పుడు వాటిలో ఒకటి తప్పిపోయాను అతడు 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన దొరికి వరకు
దాని మీదకి తీగలడా అది దొరికినప్పుడు ఏమండి అతడు సంతోషించడం. 99 నీతి మంతుల ఒక్క గొర్రె ఎవరు అంటే పాపహీన గొర్రెని నేనే, పాపు చెడిపోయిన గొర్రెని నేనే, ద్రోహ తప్పుపోయిన గొర్రెని నేనే. ఎందుకంటే దేవుడు నా తండ్రి సహవాసంలో ఉన్నాడు, నా సోదరుడు సహవాసంలో ఉన్నాడు, నేను ఎక్కడున్నాను అంటే ద్రోహ తప్పి ఏమండి వెలుపులున్నాను. వెలుపులుంటే ఏమండి మరి ఆ లోపల ఉంటే కాపుదలు ఉంటుంది, కానీ వెలుపులుంటే కాపుదలు ఉంటుందంట ఏమండి. సంఘంలో ఉంటే ఏది వచ్చిన దేవుని సేవకులు సంఘ కాపులు కాసుకొని వాళ్ళ ఆత్మలు కూడా ప్రార్థన చేస్తారు. అది బయటుంటే ఏమండి అన్నిటికీ వచ్చుకోవాలి. అన్నిటికీ ఏ సమయాన్ని ఏ పూర్వపురం వచ్చి తినసలో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో నన్ను తప్పిపోయినా ఏమని త్రోవ తప్పిపోయినా నన్ను ఆయన వెతికి రక్షించి తన యొక్క సంఘంలో సాక్షిగా ఈరోజున మీ మధ్యన సాక్షిని ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఇది పొద్దు చిన్న సాక్ష్యము మన వెలుపులో దీవించి ఆశీర్వదించను గాక. నాకు సమయం ఇచ్చిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటామని చిన్న ప్రార్థన చేస్తుందాం. దయచేసి నిన్న వర్తమానం బట్టి చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన వాడు మా ప్రభువానికి స్తోత్రాలు. ఎందుచేతనుగా మీరు సెలవిచ్చాడు, నా మాట మీరు పంపిన వారి ఎందు శ్వాసం వారు నుంచి జీవంగా వారు ఉన్నారు. వారు తీర్పులోనికి దాకా మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నారని సెలవిచ్చిన మాటను బట్టి కూడా వందనాలు. నిజమైన ఆయన సమయంలో సాక్ష్యము నాయన ఒక సవాలుగా కనిపిస్తుంది. యవనస్తుడు నాయన ప్రభు ఎంతో మోసముతో నశించిపోతున్న కాలంలో వెనక రక్షించిన విధానం కొరకు స్తోత్రాలు. మళ్ళా తిరిగి నాయన సేవకు పిలిచి నీ సేవ పరిశీలిలో వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. కృపా సన్నిధించి నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరికీ ఒకసారి బృందం ఒక పల్లవి శరణాన్ని పాడుకుందాం. దయచేసి అందరూ కూడా నిలబడండి. ఓ సంఘమా సార్వంగమా వరలు కరాయము ప్రతిబింబమా యెషయనో ఎదుగొనగా నీతి నలకరి చిత్తపడు. Say it.